నమస్కారం, మన ఇంటి వంటకి స్వాగతం. ఈరోజు మనం తయారు చేసుకోబోయే వంటకం పుదీనా కొత్తిమీర చట్నీ. ఇప్పుడు పుదీనా కొత్తిమీర చట్నీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. పుదీనా కొత్తిమీర చట్నీకి కావాల్సిన పదార్థాలు: పుదీనా 3 కప్పులు, కొత్తిమీర 1 కప్పు, నూనె తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1/2 కప్పు, నువ్వులు 1/2 కప్పు, కరివేపాకు 2 రెబ్బలు, ఎండుమిర్చి 5, పచ్చిమిర్చి 1 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 10. ఇప్పుడు పుదీనా కొత్తిమీర చట్నీ తయారు చేసే విధానం చూద్దాం. పుదీనా కొత్తిమీర చట్నీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి. పాన్ వేడెక్కిన తర్వాత 3 చెంచాల ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1/2 పచ్చిమిర్చి, 1/2 వేయించాలి. ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసి కలపాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర కొద్దిగా మెంతులు ధనియాలు వేసి కలుపుతూ ఉండాలి. ఇందులో నువ్వులు ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు పుదీనా వేసి కలుపుతూ ఉండాలి. ఇలాగా పుదీనా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. పుదీనా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర, ఇప్పుడు మనం ఇందులో కొత్తిమీర వేసి కలపాలి. ఇప్పుడు పుదీనా కొత్తిమీర 2 దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఈ విధంగా చక్కగా కలుపుతూ ఉండాలి. పుదీనా నూనెలో ఎక్కువ సేపు వేయించాలి, లేకపోతే చేదుగా ఉంటుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని
ఈ మిశ్రమాన్ని గ్రైండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం తగినంత ఉప్పు వేసుకొని గ్రైండింగ్ చేసుకోవాలి. గ్రైండింగ్ చేసుకునే ముందు ఉప్పు వేసినట్లయితే చాలా చక్కగా తయారవుతుంది. గ్రైండింగ్ చేసిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది. మనం ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం. రెండు చెంచాల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇప్పుడు పోపు దినుసులు, కలపాలి. పోపు దినుసులు వేడెక్కిన తర్వాత ఇందులో ఎండుమిర్చి వేసి వేయించాలి. ఇప్పుడు పల్లీలు, శనగపప్పు వేసి కలుపుతూ ఉండాలి. ఈ వేగేంత వరకు ఈ విధంగా కలపాలి. ఇప్పుడు మనం ఇందులో ఈ కొద్దిగా పల్లీలు, వేరుశనగపప్పు బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం దీన్ని వేయించాలి. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు కొద్దిగా, పసుపు చిటికెడు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మనం దీన్ని కలుపుతూ ఉండాలి. స్టవ్ సిమ్లో ఉంచి 2 నిమిషాలు కలుపుతూ ఉండాలి. ఈ విధంగా మొత్తం కలిసేలా కలపాలి. ఓకే అండి, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. గుమగుమలాడే రుచికరమైన పుదీనా కొత్తిమీర చట్నీ రెడీ. మనసారా తినండి.